2018 నూతన సంవత్సరంలో నూతనంగా జీవించాలి అని అనుకుంటే గతాన్ని గతంలోకి పంపించేసి వర్తమానంలో జీవించాలి. గతాన్ని గతంలో పంపించడం అంటే గతంలో ఉన్నటువంటి దేవుళ్ళు, గతంలో ఉన్నటువంటి దయ్యాలు, గతంలో ఉన్నటువంటి కష్టాలు, గతంలో ఉన్నటువంటి నష్టాలు అన్నీ. గతం అంటే 2017 2017లోపటినే పాతి పెట్టాలి. పాతి పెట్టి కొత్త సంవత్సరంలో కొత్త మార్పులతో బ్రతకాలి. ఎట్లా? గతంలో మనము మనకు దేవుళ్ళు ఎవరో తెలియకుండా, వాళ్ళు చేసిన సాయం ఏందో తెలియకుండా మనము వాళ్లకు పూజలు చేసినాం. దాని ద్వారా భారతదేశమే వెనుకబడిపోయింది. ఎందుకంటే పురాతన దేశమైన భారతదేశం అమెరికా కంటే, జపాన్ కంటే, చైనా కంటే ముందు ఉండాలి. మరి వెనుకబడిపోయినాం. ఎందుకొరకు అంటే మనము గతంలో జీవించినాం కాబట్టి వెనుకబడిపోయినాం. కనుక వర్తమానంలో జీవించాలి. వర్తమానంలో జీవించడం అంటే గతాన్ని 2017లో బొందబెట్టాలి. బొందబెట్టి దానిపై కొత్త ఆలోచనలు, నిజమైనటువంటి దేవుళ్ళు అంటే మనకు సాయం చేసినటువంటి దేవుళ్ళను మనము దేవాలయాలు కట్టి వాళ్ళను పూజించాలి. ఎలా? ఉదాహరణకి ఈ దినాలలో కరెంటు లేకుండా ఏ పని జరగడం లేదు. కానీ కరెంటు కనిపెట్టిన వాడికి మనము పూజించము, స్తుతించము, కనీసం జ్ఞాపకం కూడా చేసుకోము. ఈ కరెంటు కనిపెట్టిన వాడు మనల్ని వెలుగులో నడిపిస్తున్నాడు. ఈ వెలుగులో నడిపించే వాడిని మనము గౌరవించకపోతే, స్తుతించకపోతే, పూజించకపోతే నిజమైన వెలుగు నడవడానికి మనకు మార్గం దొరుకుతుందా? మార్గం దొరకదు. కాబట్టి కరెంటు కనిపెట్టిన వాడిని పూజించాలి. ఎట్లా? కరెంటు కనిపెట్టింది ఎవరు? బల్బు కనిపెట్టింది ఎవరు? బల్బు నుంచి వెలుగు వస్తుంది. ఈ వెలుగు కరెంటు ద్వారా ప్రపంచానికి రావడానికి కారకులు ఎవరు? వాళ్ళను జ్ఞాపకం తీసుకొని వాళ్ళ పేరు మీద మనము మందిరాలు నిర్మించాలి. అలా మందిరాలు నిర్మించినట్లయితే వాళ్ళు మనకు కొత్త వెలుగులోకి, నూతనంగా జీవించడానికి వాళ్ళు సహకరిస్తారు. వాళ్ళ ద్వారా వాళ్ళకు సహకరించిన దైవజ్ఞులంతా మనకు సహకరిస్తారు. కనుక మనం చేయవలసిన పని ఏంటంటే నూతన సంవత్సరంలో వినూతనంగా బ్రతకడానికి కరెంటు కనిపెట్టిన వానికి, మొబైల్ కనిపెట్టిన వాళ్ళకి, ట్రాక్టర్ కనిపెట్టిన వాళ్లకు, సిమెంట్ కనిపెట్టిన వాళ్లకు, ఐరన్ కనిపెట్టిన వాళ్లకు, బంగారం కనిపెట్టిన వాళ్లకు మందిరాలు కట్టి పూజలు చేయాలి. అట్లా పూజలు చేసినట్టయితే వాస్తవానికి వీళ్ళు నిజమైన దేవుళ్ళు. వీళ్ళను స్తుతించకపోతే మనకు జ్ఞానుల సంగతి అర్థం కాదు. జ్ఞానుల సంగతి అర్థం కావాలంటే, జ్ఞానం రావాలంటే జ్ఞానం ఉన్న వాళ్ళను స్తుతించాలా? సృజన చేసిన వాళ్ళను స్తుతించాలా? అట్లా స్తుతించినట్టయితే మనము సహజ యోగం అయిపోతాము.
సహజ సైంటిస్టులం అయిపోతాము. సజన సహజంగా జీవితే సృజనాత్మక జీవితం అయిపోతాము. కనుక ఈ వాస్తవాన్ని గ్రహించి నూతన సంవత్సరంలో మార్పులతో బ్రతకడానికి అందరూ నూతన దేవులను పూజిస్తారని ఆశిస్తున్నాను.